ఇవన్నీ ప్రకృతిలో అంటే చుట్టూ సమాజంలో తీసుకున్న మమ్మల్ని మిత్రుల ప్రోత్సాహం తోటి అవరాత్రుల్లో ఆ స్టైలర్ లైన్ పట్టడం వల్ల నాకు వర్కింగ్గా మా ఇంటి నన్ను సహకరించారు. వాళ్ళు నా నుంచి ఆత్మ రిజల్ట్ పొందడానికి నన్ను ఎప్పుడు సహాయం అందిస్తుండే వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. అయితే ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఏం చేయండి, ఒకే స్టైల్ని పేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. జనం కొన్ని వాళ్ళ అక్షరం చదువుతారు కాబట్టి ఆంధ్రప్రభ పత్రిక ఆంధ్రజ్యోతి భారతీయ నేచర్కి వాళ్ళ అంబిషన్ ప్రకారంగా నిమిషంలో బొమ్మ అందించాలంటే మనం చాలా గమనించాలి. అంటే నేచర్ని చూసుకోవాలి, చూసిన వెంటనే మిమ్మల్ని మనసులో పెట్టుకోవాలి, లేకపోతే ఏజీబీ పైన తీసుకొని స్కెచ్ రూపంలో ఉంచుకోవాలి. ప్రధానంగా ఇక్కడ బాలీ గారు గీసిన చిత్రాలన్నీ చూస్తే మనసుకు చాలా దగ్గరగా అత్తుకునేలా ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన విధానాలకు అనుగుణంగా ఈ చిత్రాలన్నీ కూడా ఎంతో విడసొంపుగా ఉన్నాయి. సాక్షాత్తు ఆ చిత్రాల్లో మమేకం అయ్యే విధంగా ప్రదర్శించారు. కాళిదాసుకి సంబంధించిన సరాకులు కానీ బొమ్మలు కానీ లేదా అన్నమయ్య గీసిన చిత్రాలు కానీ ఇటువంటివి ఏంటంటే అన్ని కూడా ఇవన్నీ కూడా మా పప్పుడు ఆయా పుస్తకాలపై ముఖ చిత్రాలుగా వచ్చి ఈరోజు ఎగ్జిబిషన్లో ప్రదర్శన అయ్యారు. బాలీ గారు ఏర్పాటు చేసిన ప్రదర్శన రెండు రోజుల పాటు విశాఖ ప్రజలందరూ కూడా వీక్షించడానికి అవకాశం ఉంది. మరి నగరంలో ఉన్న చిత్రకారులందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేశారు. కాబట్టి వీటికి ఏంటంటే ఇటువంటి చిత్ర ప్రదర్శనలు విశాఖ ఉత్సవంలో కానీ లేదంటే జిల్లా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్లో కానీ ఏర్పాటు చేసినట్లయితే అందరూ మరింత మంది వీక్షించడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా బాలీ గారి గొప్పతనం కూడా బయట ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం కలుగుతుంది. ఎన్నో పత్రికలు ప్రచురమైనప్పటికీ కూడా ప్రత్యక్షంగా ప్రజలు వీక్షిస్తే ఇంకా దానికి మరింత గుర్తింపు లభిస్తుంది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు వైజాగ్ జర్నలిస్టులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన విశాఖ నగరంలో ప్రముఖ కథన చిత్రకారుడు బాలీ గారి ప్రదర్శనని మా సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఇది ఇవాళ రేపు కూడా రెండు రోజులు మన స్థానిక బాలీ గారు ఒక కథన చిత్రకారుడిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి. కథన చిత్ర కథలకి కథానికలకి అలాగే కొత్త కాన్సెప్ట్కి ఆయన వేసిన బొమ్మలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరుకి అతను సాధించాయి. అంటే 50 సంవత్సరాల నుంచి ఆయన చిత్రకళారంగంలో కృషి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ప్రప్రథమంగా విశాఖపట్నంలో ఆయన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. నా నుంచి చిత్ర కళాభిమానులు అందరినీ కూడా వచ్చి పాల్గొనుకుంటున్నాను.